ಕೋಟ್ಯಾಂತರ ಜನ ಭಕ್ತಾದಿಗಳನ್ನ ಹೊಂದಿದ್ದ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನ ಲಾಡು ಅಂತ ಅಂದ್ರೆ ಅದು ಜಗತ್ತಿಗೆ ಫೇಮಸ್ ವಿಶ್ವ ಪ್ರಸಿದ್ಧ ಪ್ರಸಾದ ಅಂತ ಹೇಳಬಹುದು ತಿರುಪತಿಯ ಲಾಡು. ಆದ್ರೆ ಇದೀಗ ಲಾಡು ತಯಾರು ಮಾಡಬೇಕಾದ್ರೆ ತುಪ್ಪದ ಬದಲು ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬನ್ನ ಬಳಸಲಾಗ್ತಾ ಇತ್ತು ಅನ್ನೋದನ್ನ ಇದೀಗ ಬಹಿರಂಗಪಡಿಸಲಾಗಿದೆ. ಹೌದು, ಇದೊಂದು ಶಾಕಿಂಗ್ ನ್ಯೂಸ್. ಈ ಒಂದು ನ್ಯೂಸ್ ಇಂದಾಗಿ ಇಡೀ ಭಕ್ತಗಳನ್ನ ಒಂದು ರೀತಿ ಶಾಕ್ಗೆ ಒಳಗಾಗಿದೆ. ತುಪ್ಪದ ಜಾಗದಲ್ಲಿ ಅಥವಾ ಕಡಿಮೆ ತುಪ್ಪವನ್ನ ಬಳಸಿ ದುಡ್ಡನ್ನ ಉಳಿಸೋದಿಕ್ಕಂತ ಅಥವಾ ಬೇರೆ ಯಾವುದೋ ಉದ್ದೇಶದಿಂದ ಲಡ್ಡುನಲ್ಲಿ ಪ್ರಾಣಿಗಳ ಕೊಬ್ಬನ್ನ ಬಳಸ್ತಾ ಇದ್ದುದು ಖಚಿತವಾಗಿದೆ, ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ ಅನ್ನುವಂತಹ ಮಾಹಿತಿ ಹೊರಬಿದ್ದಿದೆ. ಬನ್ನಿ ಹಾಗಾದ್ರೆ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಯನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్. ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టిటిడి వాళ్ళు చేసింది, ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. రెండు ఇదిగోండి, ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. ఫైనల్ రిపోర్ట్ ఎనెక్సర్ 1 ఇది చూడండి, దీన్ని ఫోకస్ చేయండి చెప్తా. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తా. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రన్స్ యాజ్ పర్ ఐఎస్ఓ 1768 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్, సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాన్ని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అయి ఏ జంతువులో మనకు తెలీదు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా, వేల టన్లు పట్టుకున్నారు, వందల టన్లు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ 2AB02-3654 ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తా. సేమ్ థింగ్ ఇదిగోండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నంబర్ 2, సేమ్ థింగ్.
ఫిష్ ఆయిలు బీఫ్ గొడ్డు మాంసం యానిమల్ ఫ్యాట్ కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ ఘీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ, ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ, అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి, వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి, 100 ఉండాల్సింది 19.72, అంటే 20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.721, ఇదిగోండి 19.77, 100 యావరేజ్ ఉండాల్సింది, అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చాప ఆయిలు, చాప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేము చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను.